సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రసాబసాగా జరిగిన రామగుండం కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. ఓటాకును వినియోగించుకున్న మేయర్, 48 మంది కార్పొరేటర్లు. ఇంకా ఓటు వేయని బీజేపీ కార్పొరేటర్ రావుల రాజేందర్. మైనార్టీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ బృహత్తర ప్రణాళికలు. మైనార్టీ సోదరులకు పెద్దపేట శంకర్ ఇఫ్తార్ విందు. వరంగల్ గూడ్స్ రైల్వే షెడ్ రవాణా లారీల యజమానుల ఆందోళన. భారీగా నిలిచిపోయిన లారీలు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. అధికార టీఆర్ఎస్ పార్టీ రెండు గ్రూపుల మధ్య రసాబసగా తీవ్ర ఉత్కంఠల మధ్య శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలోనే రెండు గ్రూపులుగా ఏర్పడి ఎమ్మెల్యే వర్గంగా ఒకటి, మేయర్ వర్గంగా ఒకటి పోటీ పడుతున్న తీరు పలువురిని ఆశ్చర్యపరుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ కొంకట లక్ష్మీనారాయణ తన ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్కు శ్రీకారం చుట్టారు. రామగుండం కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉండగా 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో 37 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు, 11 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు, 2 బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. 37 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లలో ఎమ్మెల్యే ఒక వర్గం, మేయర్ ఒక వర్గంగా విడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వర్గం నుంచి స్టాండింగ్ కమిటీలోకి 5 నామినేషన్లు వేసి పోటీ పడుతున్నారు. ఇందులో వడ్లూరి రవికుమార్, బక్కి రాజకుమారి, కందల స్వరూప, తోట అనసూర్య, బాబు మియాలు ఉన్నారు. అలాగే ఇదే అధికార పార్టీ నుండి మేయర్ వర్గం సంబంధించిన 5 నామినేషన్ వేసి పోటీలో ఉన్నారు. వారు మేకల శారద, దాసరి ఉమాదేవి, చుక్కల శ్రీనివాస్, నస్లిం బాను, బద్రి రజితలు ఉన్నారు. కాగా కాంగ్రెస్ నుండి బొమ్మక శైలజ ఒక్కరు మాత్రమే పోటీలో ఉన్నారు. ఈ ఓటింగ్ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగగా సాయంత్రం 4 గంటలకి ఫలితాలు వెలువడతాయి. 12.5 గంటల వరకు మేయర్తో కలిసి 48 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ కార్పొరేటర్ రావుల రాజేందర్ ఓటు హక్కును ఇంతవరకు వినియోగించుకోలేదు. కార్పొరేటర్లు రెండు గ్రూపులుగా, కాంగ్రెస్ ఒక గ్రూపు, టీఆర్ఎస్లో రెండు గ్రూపులుగా ఏర్పడి గుసగుసలతో కార్పొరేషన్ కార్యాలయం సందడిగా వాడివేడిగా ఉంది. ఈ ఉత్కంఠతో సాయంత్రం స్టాండింగ్ కమిటీ ఫలితాలు వెలువడే వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు ప్రధాన అంశం ఏంటంటే ఏ ఒక్క టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కానీ పార్టీ పరిశీలకులు కానీ రాకపోవడం ప్రత్యేకతను సంతరించుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఓల్డ్ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ఉన్న జమ్మా మసీదులో తెరాస రాష్ట్ర నాయకులు పెద్దపేట శంకర్ ముస్లిం సోదరుకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్దపేట శంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల అభివృద్ధికై బృహత్తర ప్రణాళిక రూపొందిస్తూ అమలు పరుస్తున్నారని మాట్లాడారు. ఈ మసీద్ అధ్యక్షులు రబ్బాని గారు నాకున్న అనుబంధం 35 సంవత్సరాల పైచిది. అంటే నేను 10వ తరగతి నుంచి వారు నాకు చూస్తున్నారు. నేను నా 8వ తరగతి నుంచి రామగుండంలో అలీం అనే ఒక ముస్లిం అతను ఉండేవాడు, ఒక టైలర్. అతని ఇంట్లో ఉండి 8, 9, 10 3 తరగతులను వారి ఇంట్లో ఉండి నేను ఒక బిడ్డగా, అంటే వారి తమ్ముడిగా నేను వారి ఇంట్లోనే ఉండి చదివాను. ఒక ముస్లిం కుటుంబంలో రామగుండంలో ఒక గుడిష, ఈతకమ్మల గుడిష అది. ఆ గుడిషలో వారితో పాటు వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వారితో పాటు ఉండి అక్కడనే ముస్లిం కుటుంబంలో చదివినటువంటి వ్యక్తిని నేను. మీ అంటే మీ బిడ్డల వలె, మీ కొడుకు వలె, మీ అన్న వలె, మీ తమ్ముని వలె మీ ఇళ్లలోనే మెదిలినటువంటి మనిషిని. రబ్బానింటికి ఎప్పుడు వచ్చినా నా తమ్ముడు వచ్చిండు అని నాకు అన్నం పెట్టి పంపిన వ్యక్తి ఇవాళ మీకు ప్రెసిడెంట్గా ఉన్నాడు మీ మజీద్. మీకు నాకున్న అనుబంధం ఇవాళ నేనేదో రేపు ఎలక్షన్ కోసం వస్తున్నానని, రేపు పోటీ చేయడానికి రావడం కోసం మీ మజీద్కి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడానికి రావడం కాదు. నాకు ముస్లిం సోదరులతోటి, ముస్లిం మహిళా తల్లులతోటి చాలా అనుబంధం ఉంది. ముస్లిం మహిళా తల్లులు కూడా తన బిడ్డగా, తన తమ్మునిగా నాకు షెల్టర్ ఇచ్చారు. నేను మొన్న మదర్ తెరీసా విగ్రహం పెట్టినప్పుడు ఒక 10 మంది తల్లులకు నేను సన్మానం చేశాను. అందులో 2 ముస్లిం తల్లులే ఉన్నారు. నాకు అన్నం పెట్టి ఆనాడు నా తమ్మునిగా, నా బిడ్డగా చేరదీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులకు నేను పాదాలు వందనం కూడా చేశాను. మరి అంతటి అనుబంధం ఉన్నటువంటి మీరు ఈ దీక్ష, ఏదైతే ఈ రంజాన్ మాస, ఈ రంజాన్ పండుగ కోసం మీరు చేస్తున్నటువంటి దీక్ష ఉందో, ఇది రాజకీయ నాయకులుగా మేము చెప్తే అసలు అర్థం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అనేటోళ్ళు మాట అని తప్పేటోళ్ళు. సమాజంలో చాలామంది తమ అవసరం కోసం, తమ బతుకుదెరువు కోసం
ఎన్నో మాటలు చెప్తారో అబద్ధం ఆడతారు. కానీ మీ దీక్షను చూస్తే మీ యొక్క పట్టుదల, మీ యొక్క కార్యదీక్ష అర్థమవుతుంది. ఉమ్మి మింగకుండా ఒక 14 గంటల ఉపవాసం అనేది ఎంత అద్భుతం అంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువ. అంటే మీ పట్టుదల, మీ కార్యదీక్షను, మీ యొక్క ఉపవాస దీక్షని తెలియజేస్తుంది. ఎంత చక్కగా, ఎంత పట్టుదలతో మీరు చేస్తున్నారు అనే దీని ద్వారా నా అభిప్రాయం అయితే ఏంటంటే ఒక ఏకాగ్రత కనబడేది కాదు, మీలో ఒక మంచి భావం పెంపొంది, ఒక ఐక్యతా భావం, సోదరా భావం పెంపొంది, సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు రబ్బాని భాయ్, ఇమాం అహ్మద్ భాయ్, సిరాజుద్దీన్, కె స్వామి, సింగిరెడ్డి మల్లారెడ్డి, రాజేశ్వరరావు, లక్ష్మీ గౌడ్, నరేష్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ రైల్వే స్టేషన్ కూడ్ షెడ్లో రవాణా కోసం యూరియాను ఒక లారీ వర్గం ఓనర్స్ కేటాయించడంలో మిగతా వర్గం వారు అందరికీ సమానంగా కేటాయించాలని పట్టుబడడంతో రెండు వర్గాల ఆందోళనతో రవాణా లారీల భారీగా నిలిచిపోయాయి. వరంగల్ గూడ్స్ రైలు ద్వారా వచ్చే సరుకులను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం కోసం ఇక్కడ లారీ యజమానులు రెండు గ్రూపులుగా పనిచేస్తున్నాయి. ఒక గ్రూపు స్థానిక లారీ యజమానులు కాగా మరో గ్రూపు ఆంధ్ర లారీ ఓనర్ల గ్రూపుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గూడ్స్ షెడ్ యూరియా రవాణా ఆంధ్ర లారీ ఓనర్లు కేటాయించగా స్థానికంగా ఉంటూ నియమ నిబంధనల ప్రకారంగా తాము పనిచేస్తున్నామని, సరుకులు రవాణా చేస్తుంటే ఇలా విభజించి పాలించడం సరికాదని స్థానిక లారీ ఓనర్లు రవాణా చేయకుండా ఆంధ్ర ఓనర్లను బయటికి పంపాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ఉమ్మడిగున్న లారీ అసోసియేషన్ ని కాంట్రాక్టర్లు ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టర్లు విభజించి ఒక 15 మందిని వేరే అసోసియేషన్ రిజిస్ట్రేషన్ గా భావించి బ్రోకర్లతో ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మా యొక్క గతంలో ఉన్న 20 నెలల కింద 52 రూపాయల డీజిల్ రేటు ఇలా 75 రూపాయలకు చేరుకుంది, 18,000 ఇన్సూరెన్స్ 48,000 రూపాయలకు చేరుకుంది థర్డ్ పార్టీ మాత్రమే. దానివల్ల మేము కాంట్రాక్టర్లకు లెటర్లు ఇవ్వడం జరిగింది, మాకు గిట్టుబాటు అయిన కిరాయిలు లేవు అని చెప్పడంతో విభజించి మా దాంట్లో ఒక 15 మందిని మా అసోసియేషన్ లో గతంలో ఎవరైతే క్యాషియర్ గా పనిచేసిల్లో, గతంలో కమిటీ మెంబర్ గా పనిచేసిల్లో వాళ్ళు పైసలు వాడుకోవడం జరిగింది. వాళ్ళని విభజించి మా అకౌంట్ తీసుకొని ఇలా స్థానికంగా దేని మీద అయితే గుడ్ సెట్ మీద నమ్ముకొని, యూరియా మీద నమ్ముకొని ఉన్న సుమారు 180 మంది లారీ యజమానుల కుటుంబాలను పుట్టలు కొట్టడం జరుగుతుంది. దీనికి వెంటనే బ్రోకర్లని మరియు కాంట్రాక్టర్లని తక్షణమే దిగి రాకుండా మేము అమరనాథ్ డిస్చెక్ చేయడానికి కూడా సిద్ధము అని చెప్పి చేస్తున్నాము. సుమారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంతి గత తెలంగాణ ప్రభుత్వంలో మాది కూడా ఒక భాగం, మాది కూడా ఒక ఉద్యమము అని చెప్పేసి మేము 20 లక్షల మంది సుమారు ఓట్లు, 20 లక్షల ఓట్లు మాది తెలంగాణ రాష్ట్రంలో లారీ యజమానుల ఓట్లు, 20 లక్షల కుటుంబాలు 20 లక్షల ఓట్లు అనేది మేము బుద్ధి ఇలా తెలంగాణ ప్రభుత్వం అనేది తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పెత్తనంతో మా జీవితాలను ఇంకా చెలగట్టాలాడుతుంది. దీని తక్షణమే ప్రభుత్వం స్పందించకుంటే మేము చనిపోయి కూడా వీళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ కంఠఫలంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, మా నినాదం వచ్చేసి వెంటనే లారీ యజమానుల పెరిగిన డీజిల్ రేట్లకైనా, ఇన్సూరెన్స్ రేట్లకైనా, మరియు 45% అన్నిటిపైన పెరిగినాయి. దానికి పెంచి మరియు బయట జిల్లాల లోకల్ లారీలు అనేది స్థానికంగా గుర్తించి మాది ఒక సంఘం ఉన్నది, వాటికే లోడింగ్ ఇవ్వాలి. విభజించి పట్లేకు సంబంధించిన కాంట్రాక్టర్లు కొంతమంది రాజకీయ దళారులతోని కుంభకై ఇవాళ స్థానికంగా ఉన్న
తూర్పున్న లారీ యజమానుల గుండెలు కొట్టడం సమావేశం కాదు, దీనికి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము వెనుకకు పోమని చెప్పేసి. ఈ నిరసన బైఠాయింపులో స్థానిక లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ మరీ వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ మరీ వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ మరీ వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిల్ చక్క చికిల్ చిప్పి చికిల్ చక్క చికిల్ కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిల్ చక్క చికిల్ చిప్పి చికిల్ చక్క రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా పరిధిలోని సివిల్ ఏఆర్ డిపార్ట్మెంట్లో గత 5 ఏళ్ల నుంచి ఒకే చోట పనిచేస్తున్న పోలీస్ బదిలీల కౌన్సిలింగ్ ఎన్టీపీసీలోని ఈడీ హాల్లో రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల ప్రకారం పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్నాయి. ఎన్టీపీసీ టౌన్షిప్లోని ఈడీసీ హాల్లో పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, రామగుండం సిఐ సాగర్, ఎస్ఐ చంద్రకుమార్ పర్యవేక్షణలో ఈ బదిలీల కౌన్సిలింగ్లు శనివారం 11 గంటలను జరుగుతున్నాయి. ఇందులో పోలీస్ స్థాయి నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు 5 సంవత్సరాల సర్వీస్ ఈ జిల్లాలో ఒకే చోట చేసిన వారికి బదిలీల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్ బదిలీ కావాలో కోరుకుంటే అక్కడికే బదిలీ చేస్తున్నారు. ఎంతో కారుణ ఎదురు చూస్తున్న మా కోరికలు ఇప్పుడు ఈ బదిలీతో తీరుతున్నాయని బదిలీ కౌన్సిలింగ్లో పాల్గొన్న పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమైనా నేను
అక్కడ వెకెన్సీస్ లేవు, మరి ఎట్లా నేను ఇస్తాను మీకు సాలరీ? ఎక్కడి నుంచి వస్తుంది వెకెన్సీ? వెకెన్సీస్ ఉంటే సాలరీ వస్తుంది. సుల్తానాబాద్ లో నేను ఉంటారు, పెద్దపల్లిలో అటాచ్ ఇవ్వండి. పెద్దపల్లి ఏదైనా పోలీస్ స్టేషన్ ఎక్కడైనా ఏఎస్ఐ పోస్టింగ్ ఉంటే అక్కడ చేసి ఆయనకు పెద్దపల్లి ట్రాఫిక్ అటాచ్ అంతేకాదు. కొత్తపల్లి ఇస్తే మీకు ఎక్కువ ఏఎన్ఎస్ కూడా వస్తుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 6 మైన్ దగ్గర రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో భగీరథ పైప్ లైన్ అంటుకొని మంటలు ఎగిసిపడి విద్యుత్ తీగలు అంటుకున్నాయి. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. రసాబసాగా జరిగిన రామగుండం కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. ఓటాకును వినియోగించుకున్న మేయర్, 48 మంది కార్పొరేటర్లు. ఇంకా ఓటు వేయని బీజేపీ కార్పొరేటర్ రావుల రాజేందర్. మైనార్టీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ బృహత్తర ప్రణాళికలు. మైనార్టీ సోదరులకు పెద్దపేట శంకర్ ఇఫ్తార్ విందు. వరంగల్ గూడ్స్ రైల్వే షెడ్ రవాణా లారీల యజమానుల ఆందోళన, భారీగా నిలిచిపోయిన లారీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.